జై శ్రీరామ్. మన శ్రీరమ్యం ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో మనం అందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య సంతాన లేమి సమస్య. అష్ట లక్ష్ములలో సంతాన లక్ష్మి కూడా ఒక లక్ష్మీదేవి. అంటే మన ఇంట్లో పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటే అది కూడా ఒక లక్ష్మీదేవి సూచకమే. అయితే ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితులలో వారి యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదా వివిధ రకములైనటువంటి ఒత్తిడుల రీత్యా కావచ్చు, సంతానం కలగడం ఆలస్యమవుతూ ఉంది. చాలామందికి సంతానం కలగటం లేదు కూడా. అయితే ఈ యొక్క సంతాన సమస్య తీరడానికి అద్భుతమైనటువంటి పరిష్కారం మనకి వేదములో చెప్పబడినది. అదేమిటంటే సంతాన గోపాలస్వామి వారి యొక్క ఆరాధన. సంతాన గోపాలస్వామి యొక్క ఆరాధన అంటే సంతాన గోపాలస్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడము, మంత్రాన్ని పారాయణం చేయటము. అలాగే సంతాన గోపాల యంత్రం అని ఉంటుంది, అది మీకు తెలిసినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి వారిని సంప్రదించి ఆ యంత్రాన్ని కూడా మీరు తీసుకువచ్చి మీ యొక్క ఇంట్లో ప్రతిష్ట చేసుకోండి. ఇది దంపతులు ఇద్దరూ కలిపి చేయవలసినటువంటి ఆరాధన. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక మంచి శుభముహూర్తాన్ని మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారం నిర్ణయం చేసుకొని ఆ రోజున సంతాన గోపాల యంత్రాన్ని ఒక పురోహితుడిని పిలిపించుకొని, వేదవేత్తను పిలిపించుకొని మీ యొక్క గృహములో ఉన్నటువంటి ఈశాన్య భాగములో అవకాశం లేకపోయినట్లయితే దేవుడిని పెట్టుకునేటువంటి ఆ యొక్క మందిరములో ఈ యొక్క సంతాన గోపాల యంత్రాన్ని ప్రతిష్ట చేసుకొని, అలాగే ఆ కృష్ణ భగవానుడిని, రాధాకృష్ణులని ఈ యొక్క యంత్రం పక్కన ప్రతిష్ట చేసుకుని ఆ పంతులు గారు చెప్పిన విధంగా విధి విధానం ప్రకారం సంతాన గోపాలస్వామిని ఆరాధన చేయండి. నియమం ప్రకారం తప్పకుండా శ్రద్ధాభక్తులతోటి ఈ యొక్క సంతాన గోపాలస్వామిని అర్చించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ యొక్క సంతాన గోపాలస్వామి వారి యొక్క పూజతో పాటుగా సంతాన గోపాలస్వామి వారి యొక్క శ్లోకాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ఈ యొక్క శ్లోకాన్ని కూడా ప్రతిరోజు ఉదయం ఈ సంతాన గోపాలస్వామి వారి యంత్రానికి ఆరాధన చేసిన తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా కనీసములో కనీసం 58 సార్లు ఇద్దరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మనస్సులో మనసా వాచా కర్మణ ఆ యొక్క కృష్ణ భగవానుడిని మనస్సులో ప్రతిష్ఠిత చేసుకొని, ఓ భగవాన్, ఓ కృష్ణ పరమాత్మ, ఓ సంతాన గోపాలస్వామి, నేను సంతానలేమితో బాధపడుతున్నానయ్యా, నా యొక్క సంతాన లేమికి కారణమైనటువంటి ఆ యొక్క అడ్డంకులను తొలగించి నాకు సత్సంతానాన్ని, అలాగే తద్వారా వంశ అభివృద్ధిని, గోత్ర అభివృద్ధిని కలిగించాలని మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని శ్రద్ధాభక్తులతోటి ఈ యొక్క శ్లోకాన్ని భార్యాభర్తలు 58 సార్లు రోజుకి ఈ విధంగా పఠిస్తూ ఒక 27 సార్లు తగ్గకుండా, అంటే 27 రోజులకు తగ్గకుండా ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తారు వారికి తప్పకుండా సంతాన గోపాలస్వామి వారి యొక్క కృప కలిగి అతి తక్కువ సమయంలోనే సంతానం కలుగుతుంది. ఈ యొక్క సంతాన గోపాలస్వామి వారి యొక్క శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వాం అహం శరణం గత. మరొకసారి ఈ యొక్క సంతాన గోపాలస్వామి వారి యొక్క శ్లోకం, ఆ యొక్క మంత్రాన్ని మనం తెలుసుకుందాం. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వాం అహం శరణం గత. నవవిధ భక్తి మార్గములలో శరణం కూడా ఒక మార్గమే. ఈ యొక్క శ్లోకం ద్వారా ఓ స్వామి, నిన్ను నేను శరణు వేడుతున్నానయ్యా, ఆ యొక్క దేవకీ వసుదేవల యొక్క కుమారుడైనటువంటి ఓ చిన్ని కృష్ణ, మా యొక్క వంశం యొక్క నిలబడటానికి నాకు మంచి సంతానాన్ని కలుగజేయవయ్యా అనే భక్తి శ్రద్ధలతోటి చేసేటువంటి ప్రార్థనే ఈ యొక్క శ్లోకం. కాబట్టి ఈ శ్లోకాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా 27 రోజులకి తగ్గకుండా ప్రతిరోజు ఉదయం శ్రద్ధాభక్తులతోటి సంతాన గోపాలస్వామి యొక్క యంత్రము, అలాగే రాధాకృష్ణుల ప్రతిమ ముందు ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని మీకు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. మన శ్రీరమ్యం ఛానల్ ద్వారా మీరు
ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన శ్రీరమ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మర్చిపోవద్దు సుమా, ఆ సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట బొమ్మ ఉంటుంది, దాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఇటువంటి వీడియోని మీ వాళ్ళందరితో కూడా పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. శుభం భూయాలు.